अंदर की नमस्कारम। मनम चाम दुंपल पुलसु एला तैयार चेयालो चूद्दाम। पुलसु चिक्कगा चाला बागुंटुंदी टेस्ट। राइस लो टिफिन लोकी अन्नीटिकी तीसुकोवच्चु। एला चेयालो चूद्दाम। फस्ट अर किलो चाम दुंपल तीसुकोनी नीळ्ळतो बागा क्लीन चेसुकोवाली। मल्ली वाटर याड चेसी स्टव मीद पेट्टी कुक चेसुकोवाली। ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి। 10 నిమిషాల తర్వాత ఇలా స్పూన్ తో ప్రెస్ చేసి చూడండి। ఈజీగా ప్రెస్ అవుతుంది కదా, అంటే ఉడికిపోయినట్లే। కొన్ని చామ దుంపలు ఉడకడానికి చాలా టైం పడుతుంది, అలాంటి దుంపలతో పులుసు పెడితే బాగుండదు। వాటితో ఫ్రై ఏమైనా చేసుకోండి। स्टव ऑफ चेसी दुंपल ने चल्लारनिवंडी। 30 ग्रामल चिंतपंडु लेदा ओक निम्मकाय साइज चिंतपंडु तीसुकुनी अर कप नीळ्ळल्लो नानबेट्टुकोवाली। 2 मीडियम साइज टमाटालु, 2 मीडियम साइज उल्लिपायलु, 4-5 पच्चि मिरपकायलु, कोंचेम कोत्तिमीर तीसुकुनी इला सन्नगा कट चेसि पेट्टुकोवाली। उडकबेट्टिन चाम दुंपलु कूडा इला तोक्क तीसि पेट्टुकोवाली। पेद्द मुक्कलुंटे इला सन्नगा कट चेसि पेट्टुकोवाली। ఒక పాన్ లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుని 3 ఎండు మిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసి కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీర వేసుకోవాలి। మిక్స్ చేసి 1 టీ స్పూన్ ఫుల్ గా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి। 10 నిమిషాల తర్వాత కూరగాయలన్నీ మగ్గాక 1 టీ స్పూన్ కూర పొడి, కర్రీ పౌడర్। ఈ పొడి ఎలా చేయాలో మా ఛానల్ లో ఒక వీడియో పెట్టాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ వీడియో లింక్ పెడతాను, చూడండి। చామ దుంపలు వేసుకుని నానబెట్టిన చింతపండు రసం 2 కప్పులు లేదా 1/2 లీటర్ నీళ్లు పోసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి। అంతే చామ దుంపల పులుసు రెడీ। చల్లారాక గ్రేవీ ఇంకా చిక్కబడుతుంది। ఇడ్లీ, దోశ, రైస్ అన్నిటికీ బాగుంటుంది। వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, అప్పుడే మా కొత్త వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి।